ஸ்ரீ கணேஷாய நம, ஸ்ரீ குருபியோ நம, ஸ்ரீ சரஸ்வத்யை நம. அருணாச்சல மாஹாத்யம் ரெண்டவ பாகம்லோ பதக்கொண்டவ அத்தியாயம். தர்வாதி கதனு நந்தீஸ்வரடு இலா செப்துனாடோ, ஆகாச கமனசக்தி வலன பிரம்ம ஹம்சரூபம்னு தரிஞ்சி ஆகாசம்லோக்கு எகிராடு. వరాహ రూపాన్ని ధరించిన విష్ణువు మూలాన్ని కనుగొనుటకు ప్రయత్నించాడు. రోమములను నిక్కబొడుచుకొని హరి ముట్టెతో భూమిని తొలుచుట ప్రారంభించాడు. వరాహ సహజమైన ధ్వనితో భూమిలోనికి చొచ్చుకుపోతున్న నారాయణుడు తేజస్తంభమునకు నమస్కరిస్తున్నట్టు వంగి పాతాళయాత్ర ప్రారంభించాడు. ఎంత దూరం వెళ్తున్నా అతనికి ఈ తేజస్తంభం మూలమే కనిపించడం లేదు. ఆ తేజస్సు నుండే జన్మిస్తున్నట్టు పాతాళం నుండి శేషుడు మొదలైన నాగులు సర్పములు కనిపించసాగారు. హేమాద్రికి మూలమై నిలిచినట్లున్న ఆది కుర్మమును దర్శించాడు హరి. మదము స్రవించు కుంభములతో దిగ్గజములు భూదేవికి ఆధారంగా ఉండడం చూశాడు అచ్యుతుడు. మధురాక్షస శత్రువైన మహామండూకమును కూడా చూశాడు. అఖండ భూమండలమునకు ఆధారము శేషునకు మహాకూర్మమునకు కూడా కారణమైన శక్తిని కనుగొన్నాడు. అతల వితల సుతల నితల తలాతల వ్రతల ప్రతల మహాతలములన్నిటినీ లక్ష్మీధవుడు శోధించాడు. అతల వితల సుతల నితల తలాతల ప్రతల మహాతలములన్నిటినీ లక్ష్మీధవుడు శోధించాడు. అతడు సప్త పాతాళములను తొలిచి చూశాడు. బలిచక్రవర్తి నివాసము మహాభోగములతో కూడినదైన భోగవతీపురమును ఆశ్చర్యంతో చూసి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ ఉన్న ఇతర దైత్యుల నివాసములను కూడా కుతూహలంతో చూశాడు. ఇది చూశాను అది చూశాను అనుకుంటూ మోహపర్వశుడైన మాధవుడు లోలోతులను త్రవ్వుతూ వెళ్ళాడు. ఎంత లోతుకు వెళ్ళినా సాగరమును చేరినా తేజోస్తంభము అలాగే వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. భూమి అనవసరంగా త్రవ్వబడింది. సముద్రములు అల్లకల్లోలములయ్యాయి. 1000 సంవత్సరములు ఈ విధంగా హరి భూమిని త్రవ్వుతూ ఉన్న ఆ తేజస్సు యొక్క మూలమును మాత్రం తెలుసుకోలేకపోయాడు. ముట్టె నలిగి కోరలు విరిగి అలసి సొలసి ధైర్యము సన్నగిల్లి తేజోమూలమును అన్వేషించుటకు ఉత్సాహం నశించిపోయి ప్రతిజ్ఞాభంగమైనందుకు భూమిపైకి వెళ్ళాలనుకున్నాడు మహావరాహ రూపం ధరించిన ఆది మహావిష్ణువు. విపరీతమైన అలసట వలన విష్ణువుకు కాలు ముందుకు సాగలేదు. పాతాళంలో ఉన్న అతనికి శ్రమ వలన ఏమీ కనిపించడం లేదు. చివరకు ఏ తేజోస్తంభం మూలాన్నైతే అన్వేషిస్తున్నాడో ఆ తేజోస్తంభం యొక్క కాంతి అతనికి దారి చూపించే దీపమైంది. ఎంతో కష్టంతో పైకి లేవబోయిన గోవిందునకు శ్రమ వలన కలిగిన చెమటయ్యే ఒక సముద్రమైంది. అక్కడి నుండి బయటికి రావడానికి తేజస్తంభమే తనను ఉద్ధరించడానికి త్రాడుగా సహాయం చేసింది. మహావిష్ణువు అతి కష్టంతో భూమిపైకి చేరుకున్నాడు. నేను తేజోమూలమును కనుగొనలేకపోయినట్టే బ్రహ్మ కూడా శిరోభాగమును కనుగొనలేకపోయి ఉండవచ్చు. ఈ మహాతేజము మొదట మాకు ఎక్కడ దర్శనమిచ్చిందో అక్కడికే వెళ్ళి ఆ తేజస్సునే శరణు పొందుతాను. ఆ పరమశివుడే విశ్వానికి అధిపతి అనే మాట మర్చిపోయి ఈ విధంగా చిక్కుల్లో పడ్డాను అని తెలుసుకొని దర్పము అణిగి వినయవంతుడై తమకు తేజోస్తంభము దర్శనమిచ్చిన ప్రదేశమునకు వచ్చాడు. ఇంతటితో అరుణాచల మాహాత్యము 2వ భాగంలో 11వ అధ్యాయం సంపూర్ణం. ధన్యాస్మి. స్వస్తి.